తెలుగింటి వంటలకి స్వాగతం. ఈరోజు తెలుగింటి వంటల్లో పీతలను ఏ విధంగా శుభ్రం చేసుకోవాలనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాము. చూసారు కదా, పీతలు చాలా ఫ్రెష్గా ఉన్నాయి, ఏ విధంగా కదులుతూ వెళ్ళిపోతున్నాయో. ఇప్పుడు వీటిని ఏ విధంగా మనం క్లీన్ చేసుకోవాలనేది చూద్దాము. ఇప్పుడు వీటిని ఏ విధంగా క్లీన్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా పీతని నొక్కిపెట్టి దానికి ఉన్నటువంటి కట్టుని విప్పాలి, ఎందుకంటే అవి కరుగుతాయి కాబట్టి. కరుస్తాయి, పీతలు కరుస్తాయి, అందుకని వీటికి కట్టు కడతారు. జాగ్రత్తగా, చాలా జాగ్రత్తగా తీసుకోవాలండి, ఎందుకంటే వెంటనే మన చేయిని కట్ చేసేస్తుంది. చూసారు కదా, చాలా చాలా అవి కదులుతూ ఉన్నాయి, చాలా జాగ్రత్తగా. ముందు ఈ డెక్కని తీయాలి, డెక్కని తీస్తే అది కదలడానికి ఉండదు కాబట్టి. ఈ విధంగా డెక్కని తీసుకుని గిన్నెలో వేసుకున్నాము. ఇప్పుడు కాళ్ళని కట్ చేసుకోవాలి, చాలా బలంగా నొక్కి పెట్టి కట్ చేయాలి. రెండు సైడ్లు ఉన్న కాళ్ళను మనం కట్ చేసుకుంటూ ఉండాలి. ఇప్పుడు పైన ఉన్న డిప్పుని బలంగా చేతితో నొక్కుతూ పెత్తపీటతో మనం ఈ విధంగా కట్ చేసుకోవాలి. గట్టిగా నొక్కి పెట్టి తీయాలి. అది కొద్దిగా డిప్ప బలంగా ఉంటుంది అందుకని. ఈ విధంగా ఓపెన్ చేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ మధ్యలోకి ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఇందులో తెల్లగా కనిపించే భాగం ఉంది కదా, ఇది వేస్ట్ అనమాట. దాన్ని ఇప్పుడు కట్ చేసి తీసేసుకుందాం పక్కకి. వెనక భాగంలో ఈ విధంగా మనకి పొట్టు ఉంటుంది, దాన్ని ఈ విధంగా మనం ఓపెన్ చేసుకుని దాన్ని కూడా కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు దీన్ని క్లీనింగ్ చేసేసుకున్నాము. ఇది కొద్దిగా పెద్దగా ఉంది కాబట్టి దీన్ని రెండు భాగాలుగా కట్ చేసుకుందాం. అదే చిన్నగా ఉంటే కట్ చేసుకునే అవసరం లేదు. ఇది కొద్దిగా పెద్ద సైజులో ఉంది కాబట్టి మనం ఈ విధంగా మధ్యగా కట్ చేసుకున్నాం. ఇది రెండు మూరాలు. ఇప్పుడు ఇవి రెండు మూరాల కింద తయారయ్యాయి. ఇప్పుడు దీన్ని ఒక పక్కకు పెట్టుకుందాము. కాళ్ళు కాళ్ళు కూడా ఇప్పుడు ఈ కాళ్ళని చివరి భాగాలు అంటే రెండు మూడు పాయింట్స్ కింద ఉంటుంది, దాన్ని మనం చివరి భాగాన్ని కట్ చేసుకుందాం. జాయింట్ల కింద ఉంటాయి, లాస్ట్ జాయింట్ కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇవి ఎందుకంటే కొద్దిగా బలంగానే ఉంది కాబట్టి. ఇప్పుడు మనకి కింద కాళ్ళు మనకి డెక్కల కింద ఉంటాయి, వీటిని కూడా కట్ చేసుకుందాం. పెద్ద డెక్క, ఇప్పుడు ఇవి పెద్ద డెక్కలు. ఇప్పుడు వీటిని, ఈ డెక్కలకి ముళ్ళులు ఉంటాయి, ఇప్పుడు వాటిని కట్ చేసుకుని ఇక్కడ ఉన్నటువంటి ఈ భాగాన్ని ఒక పక్కన మనం పగలగొట్టుకోవాలి. ఈ విధంగా చాకు సాయంతో మనం ముళ్ళని పగలగొట్టుకోవాలి. ఇప్పుడు డెక్కకి పైన ఉన్నటువంటి భాగంలో మనం లైట్గా ఈ విధంగా పగలు కొట్టుకోవాలి. గట్టిగా ఉంటుంది చాలా, అందుకని కొద్దిగా బలంగా కొట్టాలి. ఇలా పగలు కొట్టుకున్నాము. ఇది మనం కర్రీ వండుకునేటప్పుడు ఆ గ్రేవ్ అనేది మొత్తం లోపలికి వెళ్ళి కుక్ అవ్వడం కోసం ఈ విధంగా పగలు కొట్టుకుంటాం. ఇప్పుడు దీన్ని కూడా ఒక గిన్నెలో పెట్టుకుందాం. మిగిలిన రెండో డెక్కను కూడా ఇదే విధంగా ముళ్ళని కట్ చేసుకోవాలి.
కదా. ఇప్పుడు వేరే దాన్ని కూడా అన్ని మిగిలిన అన్నిటిని కూడా ఇదే విధంగా శుభ్రం చేసుకోవాలి. ఇవి పైన ఉన్నటువంటి దిప్పల్ని తీసుకున్నాం కదా, ఇప్పుడు వీటిలో ఉన్న ఇందులో గుడ్డు అలాగే కొవ్వు ఉంటుంది, వీటిని సపరేట్గా తీసుకుందాము. ఈ విధంగా లోపల ఉన్నటువంటి ఈ భాగాన్ని మొత్తం తీసుకుని ఒక గిన్నెలో వేసుకోవాలి. ఇలా తీసుకుని ఇప్పుడు ఈ దిప్పని పక్కకు తీసేసుకుందాం, అది వేస్ట్ అన్నమాట. మిగిలిన కూడా అలాగే తీసుకోవాలి. తీసుకున్నటువంటి గుడ్డుని పక్కన పెట్టుకున్నాము. శుభ్రం చేసుకున్నటువంటి మురాలు డెక్కల్ని అలాగే కాళ్ళని కూడా ఒక రెండు మూడు సార్లు బాగా వాష్ చేసుకోవాలి. ఒక నీట్గా ఉన్న ప్లేట్లోకి తీసుకుందాము. ఇప్పుడు వీటిని కూడా ఈ మూరాలు డెక్కలను కూడా మనం శుభ్రంగా వాష్ చేసుకుందాము. చూసారు కదా ఏ విధంగా మనం పీతల్ని శుభ్రం చేసుకోవాలో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి మంచి కిచెన్ టిప్స్ కోసం, క్లీనింగ్ టిప్స్ కోసం, రెసిపీస్ కోసం తెలుగు ఇంటి వంటల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.